సూర్యాపేట జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ చారిటీ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో మాస్కులను, వాటర్ బాటిల్స్ లను, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఎల్ లక్ష్మి, ఎస్ఐలు శ్రీకాంత్ గౌడ్, బండ సాయి ప్రశాంత్, అధికారి నాగునాయక్, హెచ్ఓ సముద్రాల సూరి, ఎంపీఓ భీమ్ సింగ్, ఆర్ఐ మహమ్మద్ అలీ, పలు గ్రామాల విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, జర్నలిస్టులు, పారిశుద్ధ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, భయంకరమైనటువంటి తెగులు కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ అయిపోయి ప్రాణ భయంతో భయపడుతూ వణికిపోతూ ఉన్నారు. ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది, అదొక్కటే మందు. మన దేశ ప్రధాని గారు అదే చెప్పారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. మరి ఈ సమయంలో మా వంతుగా మేము ఏదన్నా చేయాలి అని చెప్పేసి అని మేము ఆలోచన చేశాము, ప్రార్థన చేశాము. మా చర్చి తరపు నుంచి మేము చేద్దామని చెప్పేసి అని మా చారిటీ ఆర్గనైజేషన్ తరపు నుంచి, న్యూ లైఫ్ చారిటీ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏమైనా చేయాలనేసి ఆలోచన చేసి మేము ఆలోచన చేసినప్పుడు ఎవరికి చేయాలి అని చెప్పేసి అంటే మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఏదన్నా మా వంతు కర్తవ్యంగా ఏదైనా చేయాలి అని చెప్పేసి మాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే చాలా వారి ప్రాణాలకు తెగించి మరి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వారు. వాళ్ళకి మేము ఏదన్నా లైక్ కూల్ డ్రింక్స్, లేకపోతే వాటర్ బాటిల్స్, లేక శానిటైజర్స్, లేకపోతే ఇలా గ్లౌజెస్, అలానే కొద్ది ఎనర్జీ డ్రింక్, ఎండలు బాగా ఉన్నాయి కదా ఏదైనా చేద్దామని చెప్పేసి ఆలోచన కలిగి మేము చైతన్యానికి కృప చూపేవారు మరి సహాయం చేసి సహకరిస్తున్నారు. సూర్యాపేట బేస్గా చేసుకొని మేము సూర్యాపేటలో గత డే వన్ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రెండు మూడు రోజుల క్రితం సార్తో కూడా మేము మాట్లాడినప్పుడు సార్ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు. వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు, మరి మేము మా కుటుంబంగాను అలానే మా చర్చి తరపు నుంచి మేము వచ్చి చేస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఇవన్నీ ధరించుకోవటం, అలానే శానిటైజర్స్ వాడటం, అలానే గ్లౌజ్ వేసుకోవటం చాలా జాగ్రత్తగా ఉంటే మనకుంటే ఇంకర్లకి ఇతరులకు రాకుండా ఉంటుంది, ఒకవేళ ఇతరులకు ఉంటే మనకు రాకుండా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మరి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మీ అందరు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్కి సమయం శాంసన్ గారికి ఒక 2-3 డేస్ బ్యాక్ నాకు కాల్ చేయడం జరిగింది. సార్ తుంగతుర్తిలో నేను మీకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. సరే నేను మేమే 100 మంది ఉంటాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ అంతమంది ఉండము. ఏఎన్ఎంస్కు ఈ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, దాదాపు 100 మెంబర్స్ ఉంటారు. తప్పకుండా రండి అంటే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఒక మంచి కార్యక్రమం, నేను రెగ్యులర్గా చూస్తున్నాను. దాదాపు చాలామంది టౌన్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక మంచి మనసుతోటి మండల స్థాయికి వచ్చిన రామిడి సాంసన్ గారికి మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మాకు కొంచెం అవగాహన ఉంది, మీకు అవగాహన లేకపోవచ్చు. నేనైతే మిమ్మల్ని బేస్ చేసుకొని మీకోసమే ముఖ్యంగా శాంసన్ గారిని పిలవడం జరిగింది. మాకంటే కొంచెం అవగాహన ఉంటుంది. మీకు ఎలాంటి మాస్కులు లేవు, మీకు ఎలాంటి అంటే డ్రెస్ లేదు, డ్రెస్ కోడ్ లేదు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధించిన ఇదే కాదు, మీకు సంబంధించిన ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో పాటు మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫ్ క్వారంటైన్ను మెయింటైన్ చేయాలని కోరుకుంటూ మరొకసారి శాంసన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.